चित्तरपूर कॉलनी साधना समिति सभ्युलु नवतेज टीवी आश्रयिंचारु। सोसाइटी सभ्युलु तमपै दाड़ी चेशारनि पोलीस स्टेशनलो कंप्लेंट इव्वडानिकि वेल्लिना पोलीसुलु पट्टिंचुकोकपोगा बाधितुलने इब्बंदी पेट्टे रीतिलो अवमानिंचारनि चित्तरपूर साधना समिति प्रेसिडेंट कस्तूरी श्रीनिवास नवतेज टीवीकि तेलिपारु। सिनी कार्मिकुल कोसं हैदराबाद मणिकोणलो निर्मिंचिन चित्तरपूर कॉलनी विवादंलो चिक्कुकुंदि। इळ्ळ केटायिंपुल्लो सोसैटी अक्रमालकु पाल्पडुतू కోట్ల రూపాయలు దండుకుంటోందని ఆరోపిస్తున్నారు కొందరి సొసైటీ సభ్యులు ఫిల్మ్ కార్మికులు। ఈ నేపథ్యంలో ఆదివారం బోనాల సందర్భంగా హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యుడైన బత్తుల రఘును మిగిలిన సొసైటీ సభ్యులు తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు రఘు నవతేజ టీవీకి పంపిన వీడియోలో తెలియపరిచారు। నా పేరు రఘు బత్తులండి, నేను ఒక చిత్రపురి కమిటీ మెంబర్ని। కుమార వెంకటేష్ ప్యానెల్లో నేను 10వ మెంబర్ గా గెలిచాను లాస్ట్ టైం। దాని తర్వాత ఏం జరిగిందంటే ఆయనని ప్రెసిడెంట్ గా దింపి 2 ఏళ్ల నుంచి వినోద్ బాల పర్చూర్ వెంకటేశ్వరరావు వీళ్ళు పరిపాలన చేస్తున్నారు। దీనికి ఇవన్నీ వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని నేను అడ్డొస్తున్నా అని చెప్పేసి అన్నిటికీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి చిత్రపూర్లో నేను అడ్డొస్తున్నానని చెప్పి ప్రతి మీటింగ్లో నేనే అడ్డుపడ్డా। ఎందుకంటే నేను సామాన్యుని, ఒక డ్రైవర్ని, నేను మామూలుగా డ్రైవర్గా వచ్చి నేను వెంకట కుమార వెంకటేష్ గారు 200 లోడు పోతే ఆయన నాకు అవకాశం ఇచ్చిండు। దీనిలో ఇవాళ ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఒకటైపోయి ఉన్న వాళ్ళందరూ ఒకటైపోయి నడిపిస్తున్నారు। ఏదైనా కానీ ఎంఐజీ ఇవన్నీ మెయిన్ ఎంఐజీ కంప్లీట్ కావాలని చెప్పేసి రోజు కంప్లీట్ కావాలని చెప్పేసి మా ప్రగాఢం ఇది అందరం కష్టపడి ఇచ్చేస్తున్నాము। అయినా కానీ నేను మాట్లాడదని మాట్లాడుతున్నాను సార్। నాకు ఇవాళ ఏం జరిగిందంటే అసలు వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ బోనాలు అనేది ఇలా జరిగింది। ఇవాళ చిత్రపూర్లో మరి పర్మిషన్ ఇచ్చిరో కన్సల్ట్ రాయదుర్గం పిఎస్ నాకు తెలియదు కానీ ఇవాళ మా చిత్రపూర్లో బోనాలు జరిగి దానికి నన్ను అధికారికంగా ఒక కమిటీ మెంబర్గా నన్ను ఇన్వైట్ చేసిండు ఎవరు వల్లభని అనిల్ కుమారు। దానికి వెళ్ళాను నేను, అక్కడ పోయేవరకల్లా వల్లభని అనిల్ కుమారు, చంద్ర మధు గారు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డి వీళ్ళంతా ఉన్నారు సార్। దాని తర్వాత ఇక వాళ్ళు ఏదో వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ దాంట్లో అన్నైనాక నా మీద లేనిపోని అన్ని మాట్లాడుతూ ఎలిగేషన్ చేసి ఇగో దారుణంగా ఒక చిత్రపూరి కమిటీ మెంబర్ ఖండిస్తున్నానని చెప్పేసి నన్ను దారుణంగా కొట్టి వాళ్ళ పక్కన ఒక రవిశంకర్ అని ఇంకొక అతను కూడా వచ్చి ఈ కమిటీ మెంబర్ 4 రవిశంకర్ అంటే అతను వచ్చేసి దారుణంగా కొట్టి ఇవన్నీ చేసి నన్ను ఒక కమిటీ మెంబర్గా ఇది చూడకుండా నేను ఎలాంటి అక్కడ లావాదేవీలు చేయలేదు, ఎలాంటి ఇవి చేయలేదు, ఏం జరిగిందో అన్నీ పుణ్యం మెరగను నేను నన్ను అన్నిటికి అడ్డుపడుతున్నాడు వీడు అని చెప్పేసి నన్ను ఇవాళ దారుణంగా కొట్టి విమర్శించి ఇగో సార్ ఎంత దారుణంగా కొట్టినంటే ఇప్పుడు ఇంకా నేను మీకు అందరికీ మన మెంబర్లు ఒకసారి చెప్పుకుందాం నా బాధ, అక్కడ ఉన్న పరిస్థితి అందరినీ మభ్యపెట్టి ఇవాళ లోన్ తీసుకొచ్చింది కట్టి అనవసరంగా ఇవన్నీ అన్నిటికీ నేను అడ్డొస్తున్నానని చెప్పేసి 11 కోట్లు లోన్ కట్టి మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ పెట్టారు, ఆక్షన్ పెట్టారు, మళ్ళీ పోయి బతిమలాడే చేసుకొని అక్టోబర్ కొద్ది తీసుకొచ్చారు। ఇవన్నిటికి వీరికి అడ్డొస్తున్నాడు, మెంబర్లు కట్టిన డబ్బులు వీళ్ళందరికీ మెంబర్లకు వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అన్ని ఏదైనా స్టేట్ వారికి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నా మీద లేనిపోని పెట్టుకొని దారుణంగా కొట్టిరండి సార్ వల్లభని అనిల్, మానందరెడ్డి,
కాదంబరి కిరణు, చంద్రమధు, రవిశంకర్ అని ఒక ఏజెంటు వీళ్ళంతా ఎంతో దారుణంగా కొట్టి, నువ్వేందిరా కుమార వెంకటేష్కి ఒక్కడమేనను ఉండేది, మేమందరం వస్తే అని చెప్పేసి దారుణంగా కొట్టి విమర్శించి అని నన్ను విమర్శించి నాకు నేను మానవత్వం ఉన్నాను సార్. ఇప్పుడు 100కి డయల్ చేసి కూడా వాళ్ళకు కూడా చెప్పి నేను చచ్చిపోదాం అనుకుంటాను, సూసైడ్ చేసుకుందాం అనుకుంటాను, అవమానంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇది పథకం ప్రకారం సొసైటీ సభ్యుల ఆగడాలను ప్రశ్నిస్తున్నందుకే దాడి చేశారని బత్తుల్ రఘు ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం సొసైటీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సభ్యులపై దాడులు చేస్తున్నారని కస్తూరి శ్రీనివాస్ తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మేమందరం 11 మందిని కుమార వెంకటేష్ గారి ప్యానల్లో గెలిచినాము. గెలిచినాక ఆయనని డిజాల్వ్ చేశారు 3 ఇయర్స్ తర్వాత. నేను ఒక్కరిని అవుట్రేట్ ఉన్నాను ఆయనతోని, దీన్ని ప్రతిదానికి వాళ్ళకి అడ్డుపడుతున్నానని చెప్పేసి ఎంఐజీ మెయిన్ సార్ ఇప్పుడు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఇండ్లని కంప్లీట్ చేయడానికి నేను బాగా ఒత్తిడి చేస్తున్నాను. ఈ ఒత్తిడిలో ఇప్పుడు మనం చేయలేము ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ అనుకొని రేపు మార్నింగు 10:30కి మా ఎంసీ మీటింగ్ ఉంది, రేపు ఫైనల్ మీటింగ్ అన్నట్టు ఇది మా సొసైటీకి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ సార్. రేపు ఫైనల్ మీటింగు, రేపు ఆ మీటింగ్లో కొన్ని పాస్ కావాలి బిల్లు అన్నీ. ఇక వాళ్ళు పాస్ చేసుకుంటే ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్లను తెచ్చుకుంటున్నారు వాళ్ళు, నేను రేపు అడ్డుపడుతున్నాను అని చెప్పేసి నన్ను అధికారికంగా నన్ను ఒక వల్లభనేని అనిల్ కుమార్ ఒక ఆయన ఒక కమిటీ మెంబరు పిలిచి నన్ను ఇవాళ నా మీద దాడి చేయడం అనేది ఒక కమిటీ మెంబర్ సార్, నేను అవమానంగా ఫీల్ అయింది సార్. ప్రాబ్లం చెప్పి అసలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. వల్లభనేని అనిల్ కుమార్, చంద్ర మధు, కాదంబరి కిరణ్ ఆర్టిస్ట్ ఆయన, ఆయన కూడా కమిటీ మెంబరు, మహానంద రెడ్డి, తర్వాత రవిశంకర్ అని ఇంకొక ఏజెంట్ ఉన్నాడు, వీళ్ళు ఒకే తాడి ముక్కుమూడి దాడి. ఇక నాకు తప్పించుకోవడానికి ఇది లేదు, ఇంటికి పోయి ఇక నాకు సుధరించలేదు అసలు, మా ఇంట్లో ఇది అయిపోయారు బాగా. ఎందుకు ఆపోజిట్లో ఉన్నారు సార్ వాళ్ళంతా? ఏ విషయం అంటే నేను అడ్డుపడుతున్నాను వాళ్ళు చేసే పనులన్నింటికి. వాళ్ళు వాళ్ళకి అవసరం వచ్చినలోకి వాళ్ళకు కావాల్సినలోకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు టోటల్గా. అబ్బో వీడు అన్నీ అడ్డుపడుతున్నాడు, ఏమనంటే మీటింగ్లో పాస్ చేయాలి, మినిట్స్లో రాయాలి, ప్రతి చెక్ మినిట్స్లో రాయమంటున్నాను. మేము అట్లా రాయము, మేము మెజార్టీ ఉన్నాము, మా మెజార్టీ ప్రకారం మేము ఏమైనా చేసుకుంటాం. ఇంతకుముందు కూడా అదే లాస్ట్లో బయస్ వచ్చింది, అదే మా మెజార్టీ ప్రకారము మేము ఏమైనా చేసుకుంటాం, నువ్వేం చేయలేవు అనే దాని మీద వచ్చేసి ఇక నా మీద మామూలుగా దాడిగా సార్. నిజంగా 100% జరుగుతున్నాయి సార్. ఇవాళ రేపు పెట్టే మీటింగ్లో 110 ప్లాట్లు అమ్ముకొని కూర్చున్నారు. రేపు మీటింగ్లో పాస్ కావాలి వల్లభనేని అనిల్ కుమార్ ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ప్లాట్లని కట్టణలను తీసేసి వాళ్ళని తీసేసి 110 ప్లాట్లు అమ్ముకొని పెట్టినాడు. రేపు అది పాస్ చేయాలి, ఆ మీటింగ్లో రాయాలి. రేపు ఎవరికి అమ్ముకున్నారండి అది? అంతా బయట వాళ్ళకి అమ్మేసుకున్నాడు ఆయన, మొత్తం బయట వాళ్ళకి, టోటల్ సినీ కార్మికులు కాదు. మేమేముంటున్నామంటే అరే సరే ఏం జరిగిందో జరిగింది, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న కార్మికులు చాలామంది ఉన్నారు, ఇల్లు రాని వాళ్ళు, ఇప్పటికైనా ఆ లేని వాళ్ళని పిలిచి వీళ్ళకి ఇచ్చేసి పంపించేసి వాళ్ళని తీసుకోండి అనేది మేము ఫైటింగ్ చేస్తాం సార్. ఈ మా కుమార వెంకటేష్ గారు ఉన్న రోజులు ఏ ప్రాబ్లం లేదు సార్ చిత్రపూర్లో. వీళ్ళు వచ్చినాక అరాచకాలు స్టార్ట్ అయినాయంటే ఇక వాళ్ళ వన్ మెన్ షో, ఇంకా టోటల్గా వాళ్ళు మెజార్టీ ఉన్నారు, మేము మెజార్టీ లేము. నేను ఇక ఒక్కటిని అవుట్రేట్ ఉంటానని చెప్పేసి నన్ను ఇలా టార్గెట్ చేశారు. నేను డబ్బులు అమ్ముడిపోయే మనిషిని కాదు సార్. నేను స్తోమతనే ఉన్నాను. చిత్రపూర్లో సినీ కార్మికులకి ఇల్లు ఉన్నాయి అందరికి? 60% ఉన్నాయి సార్, 40% లేవు సార్. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంతా బయట వాళ్ళు ఉన్నారు సార్. బయటలో ఉన్నారు సార్. రేపు 110 ప్లాట్లు కూడా బయట వాళ్ళు? రేపు 110 ప్లాట్లు కూడా బయట వాళ్ళే సార్. రేపు చాలామంది సినిమా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళని నేను గుర్తించి ఇవన్నీ రేపు వీళ్ళకి చేయవలసిందే కంపల్సరీ. డైరెక్షన్ డిపార్ట్మెంటు, డబ్బింగు, ఆర్టిస్టులు, డ్రైవర్లు, ప్రొడక్షన్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు కూడా కొందరు ఉన్నారు, ఇలా అన్ని రకాలుగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలని పెడితే లేదు మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము దీని మీద, నేను పెట్టినాను పర్సనల్గా తెచ్చి, నేను ఏమైనా చేస్తాను, నువ్వేం చేస్తావు, ఇదే అతని వర్షన్. ఇప్పుడు అదే లోపల కూర్చుండి మళ్ళీ ఆయననే పిలిపించి ఇదే పిఎస్ వాళ్ళు కంప్లైంట్ రిటర్న్ ఇప్పించుకుంటున్నారు వాళ్ళే. ఈ పిఎస్ ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి చిత్రపురి కమిటీలో 11 మందిలో నేను ఒక బోర్డు డైరెక్టర్ని, కమిటీ మెంబర్ని, నా మీదనే దాడి చేస్తే ఇక సామాన్య మెంబరు ఎడికెళ్ళి ఇది అవుతాడు, అదే నా ఆవేదన సార్. అంతమించేం లేదు, దాని మీదనే నేను ఫైటింగ్ చేస్తున్నాను. నేను నన్ను అడ్డు తగిలించుకుంటే వీళ్ళు ఆడవచ్చు, ఇంకో 3 నెలలు ఎలక్షన్ రాబోతున్నాయి,
ఆ మూడు నెలల ఎలక్షన్ల గురించి ఇప్పుడు ఏవో కల్లిబొల్లి కబుర్లు, ఎంఐజీ మేము ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇన్ని రోజులు ఇన్ఛార్జి లేని ఒక వల్లభ నిర్ణయాలు సడన్గా మళ్ళీ వచ్చేసింది. ఎంఐజీ ఎల్ఐజీలో ఇన్ఛార్జ్ అతనే, ఎంఐజీలో ఇన్ఛార్జ్ అతనే, వల్లభ నిర్ణయాలు హెచ్ఐజీలో ఇన్ఛార్జ్ అతనే, టోటల్ ఓల్ అండ్ సోల్. దీనికి మానందరెడ్డి, ఈ మానందరెడ్డి అనిలు వీళ్ళిద్దరు గూటు పుట్ట అని టోటల్గా 1300 ఫ్లాట్లు అమ్మిరు సార్ ఇద్దరు కలిసి, బయట 1300 ఫ్లాట్లు అమ్మిరు. నేను ఈ ఫస్ట్ టైం వచ్చాను సార్, 5 ఇయర్స్ నేను వచ్చి ఇప్పుడేం జరగలేదు సార్, మా పీరియడ్ ఏం జరగలేదు. నేను ఇప్పుడు అవే తీస్తా ఉన్నాను, ఒక్కొక్కటి తీస్తుంటే ఇటు అడ్డు వచ్చింది, ఇన్ని రోజులు ఏ ప్రాబ్లం లేదు. ఆయన దింపేసినాము, వీడు ఆయనతో ఉన్నందుకే వీని ఒక్కరిని వీని ఒక్కరిని లాగలేకపోతున్నాం మనము. వీని టార్గెట్ చేసి అసలు వీని గుద్ద వాళ్ళ వర్గలు యాజ్ చేసి నన్ను ఇవ్వాలి ఈ టార్గెట్ చేసి సార్. ఎంత అవమానం అంటే నేను ఇప్పుడు ఒక మార్కెట్లో స్తోమతకున్నాను సార్, అసలు చచ్చిపోవాలనిపించింది. అంత అనిలే సార్, అనిలు మానందుడు వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇది మొత్తం ఈ రోజుకు గుట్టు వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇది ఆ ఇద్దరు ఎక్కడ శాసించేది ఏంటంటే కన్సల్ట్ పిఎస్, కన్సల్ట్ ఆఫీసర్లు అందరిని మేనేజ్ చేస్తారు, కోఆపరేటివ్ సొసైటీని కూడా మేనేజ్ చేస్తారు సార్. అంత తెలివి మీనాలు వీళ్ళందరూ. దయచేసి చిత్రపూరికి న్యాయం చేసి సినిమా ఇండస్ట్రీ నిజమైన కార్మికులు, నిజమైన వర్కర్సు, నిజమైన టెక్నీషియన్సు, నిజమైన ఆర్టిస్టులకు అందరికీ ఇల్లు రావాలనేది మా ఫైటింగ్ సార్, మా విజ్ఞప్తి కూడా కాదే, నా పోరాటం కూడా కాదే సార్. మా కుమార వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు, ఇవాళ ఆయన దిగిపోయినాక అరాచకాలు స్టార్ట్ అయిపోయినాయి సార్. నేను ఇదే నేషనల్ నవతేజీ ఛానల్కి ఒక వారం క్రితం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, దీంట్లో చాలా వరకు అవకతవకలు జరిగాయి కానీ ఒక 3-4 మాత్రం చాలా జెన్యున్గా ఉన్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేసేసి ప్రశ్నిస్తే ఎప్పుడైతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారో వీళ్ళు చాలా ప్రాబ్లం చేస్తున్నారు రకరకాలుగా. ఇప్పుడు ఎవరైతే ఈ పేరు చెప్పాడో వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ అయితే ఒక 4 రోజుల క్రితం 2 ఫ్లాట్లు అమ్మేసేస్తే నేను లేపడేస్తాను సార్ అని, లేపడేస్తాం వీళ్ళని అంటే ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని అడగడం. వాస్తవానికి తన గురించి నాకు తెలుసు, ఎప్పుడైతే మేము ఈ ధర్నా అనేది చేశామో వన్ ఇయర్ నుంచి శ్రీనివాస్ మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీద నిలబడుతుంది, తప్పులు జరిగినాయి మేము కూడా మాట్లాడుతున్నాము, దీని అన్యాయాలు అనేది కంప్లీట్గా సరిదిద్దుకుందామని అనేసి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బట్ మిగిలిన వాళ్ళందరికీ మాత్రం అసలు ఎందుకు అలా ఎందుకు చేస్తారు, మీరు తినలేదా అది ఇదనని వీళ్ళ దాంట్లో వీళ్ళకి పెట్టేసేసి ఎవరైతే వీళ్ళు ఫేవర్గా ఉంటున్నారో ఈ రోజు ఇలాగ దాడికి ప్రయత్నించడం అనేది మాత్రం ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన పరిగణనగా తీసుకుంటున్నాము. నేను ఇందాకనే సజ్జనర్ గారితో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చేసేస్తే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసేసి వీళ్ళందరూ ఫోటోలు తీసుకొచ్చి రేపు స్టేషన్లో పనికి వస్తాయని అంటున్నారు. అంటే నీకు పోలీస్ స్టేషన్ అనేది ఏమైనా విహారయాత్రనా ప్రతి ఒక్కరికి రావడానికి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు అడగడానికి వీల్లేదా? నేను ఒక ప్రెస్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఒక నేషనల్ సెక్రటరీ సార్, మీ హక్కులను మేము భంగం కలగకుండా చూస్తాం సార్, మేము ఇక్కడ తనకు జరిగిన అన్యాయానికి తీసుకొని వెళ్తాము. ఒక మీడియా వాళ్ళు వచ్చారని అంటే వీళ్ళందరినీ ఫోటోలు వీడియోలు తీసేసుకో, రేపు వీళ్ళ సంగతి చూద్దాం స్టేషన్లో అని, అంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనకి ఏం జరిగిందని అనేది ఒక వాంగ్మూలం అక్కర్లేదా వాళ్ళకి, తనకి ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళకి ఒక వీడియో అక్కర్లేదా అంటే ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఇలాగే ఉంటా ఉంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎవరికైనా హక్కు ఉంది అని అన్నప్పుడు మరి ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసేస్తే ఇంకా ప్రతి ఒక్కరు భయపడుకుంటూ పారిపోవడమేనా? నేను ఇది కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, మొత్తం టోటలీ అన్ని వామపక్షాలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా సినీ పరిశ్రమకి మా పార్టీలతో సంబంధం లేదు, అన్యాయం జరిగితే అన్యాయం అని అంటాం, న్యాయం జరిగితే న్యాయం అని అంటాం. ఇది ఇప్పటికైనా కానీ ఏదైతే తన ఆవేదన అనేది ఉందో దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఈ కేసు అనేది విత్డ్రా చేసుకోవడానికి లేదు, ఎవరు తప్పుందో ఖచ్చితంగా దీనికి ప్రక్షాళన అనేది జరగాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి. అప్పటి వరకు మాత్రం 24 గంటల్లో కనుక ఇది కేసు కనుక విత్డ్రా అయిపోతే 26,000 మంది కార్మికులు ఈ స్టేషన్ ముందు కూర్చుంటారని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.